నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి తెలుసుకుందాం. కేఎస్ఎస్సి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ ఎండి గారు డాక్టర్ సాజీ డిసోజా గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, నమస్తే అండి. నమస్తే, చెప్పండి, సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, జనరల్గా అసలు అది ఎలా వస్తుంది? సో మన స్పాండిలో అంటే మన వెన్ని పూస ఎముకకి ఇంకొక పేరు స్పాండిలో అంటది. అక్కడ వెన్ని పూస ఎముకలు మధ్యలో గ్యాప్ తక్కువ అవడం కానీ ఎక్కువ అవడం కానీ విత్ అ పింజ్ ఆఫ్ ఆర్థరైటిస్ కొంచెం ఉబ్బడంతో కలిసి వస్తే ఇట్ ఈస్ కాల్డ్ స్పాండిలైటిస్. ఆ స్పాండిలైటిస్ ఆర్ స్పాండిలోసిస్ మెడ దగ్గరనే వస్తే దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ స్పాండిలోసిస్. మెడ దగ్గర అంటే అక్కడ C1, C2, C3, C4, C5, C6, C7 మళ్ళీ అట్లా 7 వర్టిబ్రాస్ ఉందన్నమాట. దానిలో C1, C2 ఆల్మోస్ట్ తలకాయ లోపల వెళ్తుంది, బాకీ ఉన్న వర్టిబ్రాస్ బయటకు ఉంటుంది అనమాట. సో ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో వెన్నిపూస ఎముకలు ఒత్తిడి కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఆ డిస్క్ స్లిప్ అట్లా ఉండే కండిషన్స్కి స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, జనరల్గా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది అంటారు? ఇప్పుడు అదొక పెద్ద క్వశ్చన్ అమ్మా. ఏంటంటే చిన్నప్పుడు నేను మన మెడిసిన్ చదివినప్పుడు ఉన్న సంగతి ఏంటంటే అదొక ఏజ్ ఆఫ్ 35 or 40+ ఉన్న ఏజ్ వాళ్ళకి వచ్చేది. కానీ ఈ రోజున చిన్న పిల్లలు కూడా ఈ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. కానీ ఏంటంటే వాళ్ళు గ్యాడ్జెట్స్తో వ్యవహారం అనమాట. ఎవరు బయట పోయి ఆడడం లేదు. మన ఏమంటారు, ఐప్యాడ్ కానీ, మమ్మీ వాళ్ళతో ఫాదర్ డాడీతో మొబైల్స్ తీసుకొని దానిలో గేమ్స్ ఆడడం కానీ అట్లా, లేదంటే మహా అంటే కంప్యూటర్లు గేమ్స్ ఆడడం కానీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అట్లా ఆక్యుపేషన్లు ఒకటే పొజిషన్లో కూర్చొని వాడు అట్లాంటి ఆడడం చాలా మంచి, కంటిన్యూస్గా ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల చిన్నపిల్లల నుంచి కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా సాధారణంగా కనిపించడం జరుగుతుంది. యూత్కి వెళ్తే జిమ్కి వెళ్ళి మెడది నడుమది మోకాలు జాయింట్ స్ట్రెంగ్త్ చేయడం ముందు పోయి వెయిట్ లిఫ్టింగ్ అని చేస్తారు. సో ఇది తప్పకుండా మెడకి కానీ నడుము కానీ ఇట్లా పివటల్ జాయింట్స్కి ఇబ్బంది రావడం అనేది జరుగుతుంది. ఇంకా మనం ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి ఏంటంటే ఈ ఎముకల మధ్యలో డిస్క్ అని ఉంటుంది. ఈ డిస్క్ది హైడ్రేషన్ వాటర్ కంటెంట్ పోయి అది డీహైడ్రేట్ అయిన పరిస్థితుల్లో ఈ డిస్క్ బయటకు జారడం జరుగుతుంది. అక్కడ కూడా అరుగుదల వచ్చి స్పాండిలోసిస్ రావడం అనేది ఉంటుంది. సో చిన్న పిల్లల నుంచి ఏ పెద్దవాళ్ళ దాకా కూడా ఒక ఏజ్ అనేది ఒక బ్యారియర్ లేదు. అది కూడా మగవాళ్ళని లేదు, ఆడవాళ్ళని లేదు, ఎవరికైనా రావచ్చు. మెడ ఉన్న వాళ్ళందరికీ అంటే ఇంతకు ముందు జనరేషన్ కి అంటే పిల్లలకి మేబీ తక్కువ ఉండొచ్చు, ఇప్పుడున్న జనరేషన్ కి గ్యాడ్జెట్స్ కి అలవాటు పడిపోయి వాళ్ళ ఆటపాటలు తగ్గిపోయి సో అలా గ్యాడ్జెట్స్ కి అలవాటు పడ్డారు కాబట్టి పిల్లలకు కూడా వస్తుందనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉంటుంది అమ్మా పిల్లలకి. ఇప్పుడు మన యంగ్స్టర్స్ ని తీసుకుంటే కూడా మన ఏ ఆఫీసులు పోతే కూడా ఎవ్రీబడీస్ అండర్ ప్రెషర్. నవ్వుతో పనిచేసిన ఒకరిని చూపటండి, ప్రతిరోజు టెన్షన్, ప్రతిరోజు స్ట్రెస్ అంటే టార్జెట్ డ్రివెన్ అని ఉంటుంది అందరికి. సో ఈ ఫలానా టైం లోపల ఫలానా టైం పని ముగించాలి. అండ్ ఎక్కడ మనం తీసుకోండి, లుక్డ్ అప్ టు డిజిటలీ మ్యానోవర్డ్, ఎవ్రీథింగ్ గోస్ డిజిటల్. సో అందుకే ఏంటంటే దట్ ఈస్ అ గుడ్ టూల్ రాదర్. సర్జరీస్ కూడా రాబోట్స్ చేయడం జరుగుతుంది. సో అట్లా ఎవ్రీథింగ్ ఇస్ కంప్యూటరైజ్డ్. ఓకే, ఇప్పుడు మనకు ఏజ్ తో సంబంధం లేకుండా మనకు అది ప్రాబ్లం వచ్చినట్లే ట్రీట్మెంట్ కూడా ఏజ్ కి సంబంధం లేకుండానే ఇస్తారా, లేదంటే ఏజ్ కి తగ్గట్టుగా చిన్న పిల్లలకి ఇంతవరకు ట్రీట్మెంట్ అలా ఏమైనా ఉందా? తప్పకుండా ట్రీట్మెంట్ ఇస్ ఆల్వేస్ టైలర్ మేడ్ కదమ్మా. మెడిసిన్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు వై మెడిసిన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్, ఎందుకు మనిషి లోపల పోయేదే కదా మెడిసిన్స్, ఎందుకు టాబ్లెట్ ఫామ్లు, ఎందుకు క్యాప్సూల్ ఫామ్లు, ఎందుకు సిరప్ ఫామ్లు, ఎందుకు ఇంజెక్షన్స్, ఎందుకు ఆ ఇంజెక్షన్ కూడా రకరకాలు ఉన్నాయి. సబ్ డెర్మల్ అట్లా కాదు, ఫార్మ్ కాదు, చర్మం లోపల మాత్రం ఇచ్చే ఇంజెక్షన్ ఉంటుంది. ఇంట్రా మస్కులర్ మసిల్ లోపల ఇచ్చిన ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఇంట్రా వీనస్ వెయిన్ లోపల ఇచ్చిన ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో అట్లా ఇంజెక్షన్స్ కూడా రకరకాలు. ఈ ఇచ్చిన తీసుకున్న మెడిసిన్స్ కూడా సిరప్ అని, టానిక్ అని, ఎస్పెక్టరెంట్ అని, ఆ సిరప్లు కూడా రకరకాల ఉంటుంది. అదేవిధంగా మెడిసిన్స్ తీసుకున్నప్పుడు సబ్లింగ్వల్ నాలుక కింద పెట్టడానికి, దెన్ ఇది భోజనానికి ముందు, భోజనానికి తర్వాత, భోజనం మధ్యాహ్నం అట్లా మధ్యలో అట్లా. మెడికేషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ థింగ్, ఎందుకంటే ఆ మెడిసిన్స్కి ఒక పర్పస్ ఉంది, ఆ మెడిసిన్ టేకింగ్ టైంకి ఒక పర్పస్ ఉంది, అది దేనితో ఆయుర్వేదంలో ఇంకొకటి అనుబాణం అని కూడా ఉంటుంది. ఒకటే మెడిసిన్ తేనెతో వాడితే ఒక లాభం వస్తుంది, పాలుతో వాడితే ఇంకొకటి, మంచినీళ్ళతో తాగితే ఇంకొకటి, అది కూడా వేడి నీళ్ళతో తాగితే ఇంకొకటి, చల్లగి నీళ్ళతో తాగితే ఇంకొకటి, మజ్జిగతో తాగితే వేరొక ప్రభావం.
ఓకే. సో మెడిసిన్స్ దానికి అనుభవం కాంపోజిషన్ అన్నీ మనకి రకరకరకాల ఇదిలో ఉంటుంది. అదేవిధంగా ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ పేషెంట్ది ఏజ్ ముఖ్యం, రోగంది ఏజ్ ముఖ్యం, పేషెంట్ పుట్టి పెరిగిన వాతావరణం ముఖ్యం, పేషెంట్కి వేరే ఏదైనా అనుబంధ రోగం ఉంటుందా లేదా అనేది అది ముఖ్యం. అంటే ఇప్పుడు టైఫాయిడ్ కానీ, టీబీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, వేరే ఏదైనా ఉంటే అది కూడా ఇట్ యాడ్స్ టు ద కాంప్లికేషన్. సో ఇట్ ఈస్ ఆల్వేస్, ఇట్ ఇస్ అన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. ఒక అందుకే గుడ్ డాక్టర్స్ ఆర్ మెనీ బట్ గ్రేట్ డాక్టర్స్ ఆర్ వెరీ ఫ్యూ. అదే, దట్ ఇస్ వాట్. సో ఎనీవే, మనకేంటంటే ఆయుర్వేదంలో మా హాస్పిటల్ దీనికి ఒక డిఫరెంట్, అంటే ఇప్పుడు దాకా వేరెక్కడ లేకుండా ఒక ఒక ప్రోటోకాల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం డివైస్ చేయడం జరిగింది సర్వైకల్ స్పాండిలోసిస్. ఓకే, అలా మీరు చెప్పినట్టే ఇప్పుడు మా మామూలు స్పాండిలైటిస్ అంటే జనరల్గా అలోపతి వెళ్తుంటారు, ఇప్పుడు ఆయుర్వేదిక్లో దీని స్పెషాలిటీ ఏముందంటారు? ఇప్పుడు ఆయుర్వేదం అని కాదమ్మా, మా హాస్పిటల్ కేసీసీ హాస్పిటల్ గదా 20 ఇయర్స్ నుంచి వీ హ్యావ్ డివైస్ ఎ యునీక్ ట్రీట్మెంట్. అది మన యూఎస్పి లాగా ఉంటుంది. అది ఊరికే మెడిసిన్స్ వాడడం అని కాదు. ఇప్పుడు స్పాండిలోసిస్లో మామూలుగా కనిపించేది ఏంటంటే, ఇప్పుడు నా వేలు ఇలా చూడండి, ఇట్లా ఉంటుంది మన వెర్టిబ్రాస్, ఈ మధ్యలో డిస్క్ అని ఉంటుంది, ఓకే, పక్కకి పెద్ద నరం పోవడం అని. ఇలా ఉండాల్సిన వెన్నుపూస ఎముకలు మన చేసిన కానీ ఒత్తిడి చేసిన పని వృత్తి వల్ల లేదా ఏదన్నా ప్రాబ్లం దగ్గర ఇది ఇట్లా కంప్రెస్ అవడం జరుగుతుంది. కంప్రెస్ అయినప్పుడు లోపల ఉండాల్సిన డిస్క్ బయటకు జారడం, పక్కకు ఉన్న పెద్ద నరం మీద పొడవడం. సో ఇది ప్రాబ్లం. సో దిస్ ఇస్ అన్ అనాటమికల్ చేంజ్, దర్ ఇస్ అనాటమికల్ చేంజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అక్కడ ఊరికే మెడిసిన్ తీసుకొని ఉండే ఇది తగ్గదు. ఇది మనం ఏం చేయాలి, ఈ ఎముకలు మళ్ళీ దూరం చేసి బయట జారిన డిస్క్ని మళ్ళీ సెట్ చేసి పెద్ద నరం మీద జరిగిన పుండు క్లియర్ చేసి అక్కడ నుంచి చేయకాలిపోయిన నరాలన్నీ ఫ్రీ చేయాలి. ఇప్పుడు ఏజ్ని బట్టి సివియారిటీ ఉంటుందా, లేదంటే వాళ్ళ అట్మాస్ఫియర్ని బట్టి, వాళ్ళ జాబ్ని బట్టి సివియారిటీ అనేది ఉంటుందా? అంటే మనం దాన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు డయాగ్నోసిస్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు మన హాస్పిటల్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, వచ్చే అందరు పేషెంట్కి చలో మనం ట్రీట్మెంట్ పోదామని మొదలుపెట్టడం. పేషెంట్ వచ్చినాక ఫస్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. అది మీకు మనం చెప్పేది కరెక్టా కాదా, ఈ డయాగ్నోసిస్ కరెక్టా కాదా, ఎందుకంటే ఊహాపోహలు చేసేది కాదు చికిత్స. పక్కాగా ఫలాని ప్రాబ్లం ఉంది అని నిర్ధారణ చేసిన తర్వాత అడుగు పెట్టాల్సిన నెక్స్ట్ స్టెప్ మాత్రమే చికిత్స అన్నారు. సో మన హాస్పిటల్ అయితే, నేనైతే మీ అందరిది ఆశీస్సులతో నేను ఇట్లా వెన్నుపూసలు ఇలా పట్టుకొని చూస్తే నాకు తెలిసిపోతుంది ఎక్కడెక్కడెక్కడ ఎముకలు ఒత్తిడి ఉంటుంది, ఎక్కడ డిస్క్ బల్జెస్ ఉంటుంది అని తెలిసిపోతుంది. ఎందుకంటే నేను ఏళ్ళ నుంచి మై ఫస్ట్ లవ్ ఇస్ స్పైన్, అందుకే అది తెలుస్తుంది అనమాట. సెకండ్ ఏంటంటే, ఎక్స్రేస్ ఉంది, డిజిటల్ ఎక్స్రేస్ ఉంటుంది ఈరోజు, ఎముకలు వెర్టిబుల్ కంప్రెషన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది. మళ్ళీ డిస్క్ విషయంకి వస్తున్నప్పుడు డిజిటల్ ఎక్స్రే కూడా తెలుస్తుంది. ఇంకా మనకి ఎంఆర్ఐ స్కాన్ అని ఉంటుంది, సిటీ స్కాన్ అని ఉంటుంది, దీనిలో తెలుసుకోవడం అని ఉంటుంది. ఇంకా నరాలకు సంబంధించిన ఇదన్నీ మనకి ఈఎన్ఎంజి, ఎన్సిఎస్ అనే నర్వ్ కండిషన్ స్టడీ, లేదా ఈఎన్ఎంజి అనేది ఉంటుంది, ఎలక్ట్రో న్యూరోమైలోగ్రామ్, ఇదిలో తెలిసిపోతుంది నరాలకి ఏమైనా డ్యామేజ్ ఉందా అని. సో ట్రీట్మెంట్కి ముందు ఫస్ట్ డయాగ్నోసిస్ ఉంటుంది, డయాగ్నోసిస్ అయ్యాక మళ్ళీ ట్రీట్మెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ డయాగ్నోసిస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే, ఇది ఇట్ ఇస్ అన్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రోటోకాల్ అనమాట, ప్రూఫ్ బేస్డ్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. సో ఇక్కడ కేసీసీ హాస్పిటల్ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇటు నిజాయితీ ఉండే ఒక చికిత్స ఇది. ఈ అన్ని పేషెంట్కి మేమే కాదు, ఎందుకంటే మేము దేవుడేం కాదు కదా. సో మనం ఏం చేస్తామంటే, కుదిరితే చేయడం జరుగుతుంది, లేదంటే లేదని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇదన్నీ చూశాక మా ట్రీట్మెంట్ ద్వారా ఎలా ఎంతవరకు న్యాయం ఇవ్వడం కుదురుతుంది, అది 20% 30% 50% 80% అది ముందే పేషెంట్కి చెప్పడం జరుగుతుంది. సో దేర్ ఇస్ కంప్లీట్లీ ట్రాన్స్పరెన్సీ. పేషెంట్ ఎప్పుడు చీకట్లు ఉండదు, స్టార్ట్ మొదలైన రోజు నుంచే పేషెంట్కి తెలుసు మన వేర్ ఆర్ వీ గోయింగ్ టు ఎంటర్ అన్నది. అట్లా ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్న, ట్రాన్స్పరెన్సీ ఉన్న ఒక ట్రీట్మెంట్ విధానం ఉంటుంది. ఇది ఆయుర్వేదం ట్రీట్మెంట్ మాత్రం కాదు ఇక్కడ. అందుకే మన హాస్పిటల్ స్పెషల్ అని ఎందుకు అనడం అంటే, ఇక్కడ ఆయుర్వేదిక్ ఫార్ములాస్ ఉంటుంది, టెక్నిక్స్ ఉంటుంది, ఫిజియోథెరాపిక్ ఇది ఉంటుంది, కైరోప్రాక్టిక్ టెక్నిక్స్ ఉంటుంది. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ టు గెట్ ద పేషెంట్స్ డన్, ట్రీట్మెంట్ డన్. అంటే మామూలుగా పేషెంట్కి నొప్పితో బాధతో వచ్చిన పేషెంట్కి అది తగ్గితే చాలు, విచ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ యూఆర్ టేకింగ్ ఇస్ అది కాదు కదా. సో ఇక్కడ ఇట్ ఈస్ బేసిక్లీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. కానీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లు ఇంకా 2-3 కాంబినేషన్ వచ్చేసి వెరీ క్లవర్గా అదొక టైలర్ మేడ్స్ ఇది చేసుకొని పేషెంట్కి ఇవ్వడం అనేది ఉండదు.
అదిలో ఇంటర్నల్ మెడిసిన్స్ ఉంది, బయట చేసిన మసాజెస్ ఉంటుంది, బోన్ కరెక్షన్ వెర్టిబుల్ కరెక్షన్స్ ఉంటుంది, రిస్క్ని రీహైడ్రేట్ చేసి లోపల పెట్టడం అని ఉంటుంది, నర్వ్ డ్యామేజ్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది ఉంటుంది. అట్లా దర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నట్టు. ఇక్కడ చూడమ్మా, ఇది సియావుద్దీన్ అనే పేషెంటు, 5th December 2017 December 5th మా దగ్గర రావడం, ఈ కన్సల్ట్ చేయడం జరిగింది. అక్కడ చూడండి, ఇక్కడ C4, C5, C6, C7 సర్వైకల్ ఏరియాలో మొత్తం అరుగుదల ఉంటుంది, మళ్ళీ C6, C7 మధ్యలో వెన్ను పోసే ఎముకలు గ్యాప్ తగ్గిపోయిందని ఉంటుంది. దట్ ఈస్ ఆన్ 5th December. C5, C6, C7 వెర్టిబ్రా మధ్యలో గ్యాప్ తగ్గిపోయి డిస్క్ బయటకు జారిందని ఉంటుంది. నెక్స్ట్ 12th December, 5th నుంచి 12th డిసెంబర్ ఎన్ని రోజులు? 7 డేస్. ఎగ్జాక్ట్లీ 7 డేస్లో అగైన్ అనదర్ ఎక్స్రే, ద సేమ్ పేషెంట్ సియావుద్దీన్, అన్ని నార్మల్, ఐవీడిఎస్ మెయింటైన్, ఇంటర్ వర్టిబల్ డిస్క్ స్పేస్ మెయింటైన్, అంటే ఆ కంప్రెషన్ అయిన ఎముకలు మొత్తం దూరం అయి డిస్క్ మొత్తం సెట్ అయినట్టుంటుంది. సో అరుగుదల ఉంటుంది, అరుగుదల ఒకసారి వస్తే అది మిగిలిపోతుంది, దానివల్ల మనకు ఎటు విధంగా ఇబ్బంది ఉండదు, కానీ ఆ కంప్రెషన్ అనేది మొత్తం క్లియర్ అయింది. సో ఇట్లా ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ కేఎస్ఏసీ హాస్పిటల్ది మాత్రం ప్రత్యేకత. కేఎస్ఏసీ హాస్పిటల్ స్పెషాలిటీ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ అని చెప్తారు. ఇక్కడికే ఎందుకు రావాలంటారు ఆయుర్వేదిక్? వేరే హాస్పిటల్కి దీనికి తేడా ఏముందంటారు? ఇప్పుడు ఏంటంటే మన హాస్పిటల్ ఏంటంటే తెలంగాణలో ఆంధ్రాలు ద బిగ్గెస్ట్ ద లార్జెస్ట్ హాస్పిటల్ అన్నమాట. ఆ లార్జెస్ట్ ఎందుకంటే ఈ పేర్లు మాత్రం కాదు, సైజులు, ఇట్ ఈస్ అ 20,000 SFT హాస్పిటల్ ఇక్కడ ఉన్నది మాత్రం. పంజగుట ఇంకా ఒక హాస్పిటల్ ఉంది మనకి, దట్ ఈస్ అరౌండ్ 6,000. సో 26,000 SFT హాస్పిటల్ హార్ట్ ఆఫ్ ద సిటీలు మనది మాత్రమే ఉంటుంది. అది నాకు తెలిసి తెలంగాణలో ఆంధ్రాలో ఇంకా వేరెక్కడ లేదు. ఒకటే ఒక్క హాస్పిటల్ నాకు తెలిసి ప్రపంచ వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే ఇదిలో కూర్చోవడం. ఇక్కడ ఇప్పుడు స్పైన్ గురించి మాత్రం కాదు, ఇక్కడ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేడీస్కి సంబంధించిన ఇష్యూలు, ఇన్ఫర్టిలిటీ, యూనో గైనక్ ఒబ్స్టెట్రిక్ ఇష్యూస్, ఇదన్నీ లేడీస్కి వచ్చిన రకరకాల ప్రాబ్లమ్స్, పీసీఓడి కానీ, మళ్ళీ లూకోరియా కానీ, వాళ్ళది గైనక్ రకరకాల గైనక్ ఇష్యూస్ చూసే దానికి వేరే గైనకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటుంది, పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటుంది. అదే విధంగా కాకుండా ఎనోరెక్టల్, పైల్, స్పెషల్, ఫిస్టులా, అలాంటి ప్రాబ్లమ్స్, ఆసన వ్యాధులు వచ్చిన వాళ్ళకి చూసుకోవడానికి ఇంకా వేరే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటుంది. పిల్లలు, పసిపిల్లల్ని చూసుకోవడానికి పీడియాటిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా జీరియాటిక్ డిపార్ట్మెంట్, పెద్దవాళ్ళని, ముసలివాళ్ళని, వాళ్ళది రిజ్యువినేషన్ అవి అన్ని తీసుకురావడానికి దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆర్థో అండ్ న్యూరో డిపార్ట్మెంట్ ఉంది, గ్యాస్ట్రాంట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది, స్కిన్కి డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు మన అలోపతి హాస్పిటల్ చూసినప్పుడు చూసారు కదా, న్యూరాలజీ, ఆర్థో, రెమటాలజీ, అట్లా ఆంకాలజీ, అట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్ చూస్తారు కదా, ఆ అన్ని డిపార్ట్మెంట్ ఆయుర్వేదంలో మొట్టమొదటిసారి చేయడం అనేది ఈ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ది థింగ్ అండ్ వీ హావ్ గాట్ ది బెస్ట్ డాక్టర్స్ అక్రాస్ ఇండియా. ఇండియా భారతదేశంలో ఉన్న అది పెద్ద, అది స్మార్ట్, చాలా గొప్ప ఆయుర్వేదిక్ డాక్టర్స్ మొత్తం మా హాస్పిటల్లో రావడం, ఈ ఒక స్టెప్లో నా చేయి కలపతో కలపడం, నాతో ముందుకు రావడం అనేది జరిగింది, అది చాలా అదృష్టం. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్. ఓకే, దట్ ఈస్ వై యూ హావ్ గాట్ ద అవార్డ్, బెస్ట్ డాక్టర్ అవార్డ్ ఆయుర్వేదిక్. అండ్ హాస్పిటల్ ఆల్సో కేఎస్ఏసీ హాస్పిటల్ బెస్ట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అవార్డ్ వచ్చింది. ప్రతి ఒక్క తెలుగు స్పీకింగ్ పీపుల్, ఎందుకంటే మీ ఆశీస్సులతోనే మనం ఈ స్థాయికి రావడం జరిగింది. అండ్ వీ హ్యావ్ వన్ బెస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ అవార్డ్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా బెస్ట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆఫ్ ఇండియా అవార్డ్. సో అది కూడా ఆస్కార్, ఫిలిమ్స్లో ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చినట్టు ఆస్కార్స్ ఇన్ హెల్త్ కేర్ ఇచ్చిన అవార్డు మాకు రావడం జరిగింది. దానికి ఏకైక కారణం మా పేషెంట్స్, ఎందుకంటే ఐఎమ్ బ్లెస్డ్. ఒక ఎంత గొప్ప డాక్టర్ అయితే కూడా ఆ డాక్టర్కి గొప్ప పేరు గిఫ్ట్ చేసేది ఒక సెన్సిబుల్ పేషెంట్. సో నా అదృష్టం, మా టీం అందరిది అదృష్టం అంటే కేఎస్ఏసీ హాస్పిటల్ చాలా సెన్సిబుల్ పేషెంట్స్ రావడం, ఆ పేషెంట్స్ డాక్టర్స్ చెప్పే విధంగా కరెక్ట్గా చికిత్స పాటించుకొని పోవడం. సో ఇట్ ఇస్ అ టీమ్ వర్క్. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మన ఈ 5 ఫింగర్స్ లాగా ఉండాలి ట్రీట్మెంట్ అన్నది. ఈ చిన్న ఫింగర్ ఏంటంటే నేనే డాక్టర్ లేదా మన డాక్టర్స్ టీమ్. ఈ మధ్యలో ఉన్న నెక్స్ట్ ఫింగర్ ఏంటంటే మేము ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ మేము ఇచ్చిన మెడిసిన్స్ కానీ. ఈ పెద్ద ఫింగర్ ఏంటంటే పేషెంట్. పేషెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, పెద్దవాళ్ళు పేషెంట్. ఈ పాయింటర్ ఫింగర్ ఏంటంటే పేషెంట్స్తో పాటు ఉన్న డియర్ అండ్ నియర్, వాళ్ళ యూనో పేరెంట్స్ ఆర్ సిస్టర్స్, సిబ్లింగ్స్, వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, వాట్ ఎవర్. అండ్ ఈ థంబ్
ఇదేనంటే దేవుడు. సో ఈ ఐదు ఫ్యాక్టర్స్ కలిసి ఉంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుందని దానికి ఇంకా వేరొక ఇదే లేదు. సో అట్లా ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తీసుకొని అందరు టీమ్ వర్క్గా పోయిన ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది కేసీసీ హాస్పిటల్ది ప్రత్యేకత అన్నమాట. సో అండ్ దెన్ వీఆర్ ది ఓన్లీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ తెలంగాణ స్టేటు, ఆంధ్రప్రదేశ్ స్టేటు మరియు కర్ణాటక స్టేటు గవర్నమెంట్ ఎంపానల్డ్ హాస్పిటల్. మూడు రాష్ట్రానికి ఎంపానల్మెంట్ ఉన్న ఏక హాస్పిటల్ మనది. అదేవిధంగా మనది ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, 22 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మా బిల్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చిన తర్వాత కంప్లీట్ రికవర్మెంట్ ఉంటుంది అంటారా? 100% ఎక్కడ లేదమ్మా. మనము చదివినప్పుడు మీరు 100% చదివారా? చదివారా అండి? లేదు. ఆర్ యూ మ్యారీడ్? నో. మ్యారేజ్ చేసిన వాళ్ళకి అడగవచ్చు, ఆర్ యూ 100% సాటిస్ఫైడ్ ఇన్ మ్యారేజ్? నో. మన 100% ఎక్కడ ఉండదు, జస్ట్ ఇన్ పేపరే ఉంటుంది. మన ఎట్టు పరిస్థితిలో ఒక జబ్బు బాడీకి వస్తే దానికి చేసిన కొన్ని వేర్ అండ్ టేర్ అని ఉంటుంది, అరుగుదల సంబంధించినది కొన్ని ఉంటుంది, అది ఎప్పుడు ఎవరికి రివర్స్ చేయలేం. సో 100% అనేది ఉండదు, 80% 90% వరకు అంటే మనం అలోపతితో కంపేర్ చేసుకున్నప్పుడు దాని నుంచి దీనికి మనం ఎంత పర్సంటేజ్ అనేది ఇది ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు అంటారు ఆయుర్వేదిక్? ఇప్పుడు ఆయుర్వేదిక్ నేను చెప్తానమ్మా, మూడు కారణాలతో ఇది చాలా గొప్పది నేను అంటాను. ఒక్కటి, ఇక్కడ సర్జరీ లేదు. సర్జరీ లేకుండా బట్ మళ్ళీ ఎవిడెన్స్ బేస్డ్, ఊరికే మనం ఏదో చేసినట్టు చేసి కాదు, ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్, ట్రీట్మెంట్ తర్వాత ఉంటుంది రిపోర్ట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే సూదిలు కానీ ఇది ఏదైనా పెయిన్ కిల్లర్ అట్లాంటిది ఏమి ఉండదు, పెయిన్ కిల్లర్ ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే పెయిన్ అని ఒక పేర్లో ఒక జబ్బు లేదు. సో జబ్బునే నయం చేసి తీసుకురావడం అని ఉంటుంది. సర్జరీ చేసి ప్లేట్ అండ్ స్క్రూ పెట్టిన పేషెంట్స్ని కూడా మనము, ఆ మొత్తం వెజిటబుల్గా ఉన్న పేషెంట్ని కూడా మనం లేపి నడిపియడము, తిరిగిపోయడం అనేది చేయడం జరుగుతుంది. ఆయుర్వేదం అనేది చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే అది ఇండియన్, భారతదేశంది శాస్త్రం. మన వేదం అధర్వ వేదనం, వేదం నుంచి ఉపవేదం లాగా మనిషి రాసింది ఆరోగ్యం కోసం. ఇది దేవుడు సృష్టించిన ఒక శాస్త్రం ఆయుర్వేదం. ఆయుర్వేదంది పేరులోనే ఉంది, ఆయుర్వేదం అంటే ఆయుష్ది వేదం, ఆయుష్ది నాలెడ్జ్. సో మన వేద పండితులు రాసిపెట్టిన శాస్త్ర ఇది. ఈ రోజు కూడా మనకి చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఈ రోజు కూడా ఫాదర్ ఆఫ్ సర్జరీ ఈస్ నన్ అదర్ దాన్ సుశ్రుత, ఆయుర్వేదాచార్య. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సర్జరీ, అసెప్టిక్ సర్జరీ అంటే జోసెఫ్ లిస్లో అని ఉంటున్నాడు. ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ ఈవెన్ టుడే చరక. ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ ఈజ్ హిప్పోక్రేట్స్. ఓకే, ఈవెన్ ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఈవెన్ టుడే రిమైన్ సుశ్రుతాచార్య, ఆయుర్వేదిక్ ఆచార్య. ఓకే, సో ఎందుకంటే ఈవెన్ బ్లడ్ ది డెఫినేషన్ కానీ, బోన్ ది డెఫినేషన్ కానీ, ఇవి అన్నీ ముందు సంస్కృతములు రాసిపెట్టిన అదే ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని వేరే ఇంగ్లీష్ పుస్తకాలు వస్తుంది. ఆయుర్వేదం అలోపతిలో ఉన్న తేడా ఏంటంటే చెట్లు ఉండి పండిన మామిడి పండు అది ఆయుర్వేదం, మాస ఇస్ అలోపతి. పేషెంట్ క్యాన్ చూస్ వాట్ దే వాంట్, అంటే ఒకటి న్యాచురల్ ఒకటి ఆర్టిఫిషియల్. అలోపతి నేను ఎప్పుడు చీ అని అన్నారు, మనకు ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే దెర్ ఇస్ నో సిస్టమ్ ఇన్ ద వరల్డ్ విచ్ క్యాన్ బీట్ అలోపతి. ఇట్స్ అ వండర్ఫుల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ విచ్ ఈస్ అగైన్ సైంటిఫికలీ వెరీ వెరీ అప్గ్రేడెడ్. కానీ ఇప్పుడు ఆయుర్వేదం మొత్తం ఎన్నో సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి జరిగి ఆయుర్వేదం ఈస్ కమింగ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మన పై దేశంలో వెళ్తే, డెవలప్డ్ కంట్రీస్లో వెళ్తే యూ కెన్ సీ ద ఎనార్మస్ దిస్ థింగ్ ఫర్ ఆయుర్వేద. యోగా న్యాచురోపతి అండ్ ఆల్ ఆర్ వన్ అమాంగ్ సమ్ ఫ్యూ సబ్జెక్ట్స్ వాట్ వీ లెర్న్ ఇన్ అవర్ ఆయుర్వేదిక్ కరికులం. అది మళ్ళీ విడివిడిగా శాస్త్రంలాగా మారుతుంది, బట్ ఇవి ఈస్ ద కాల్ ఆఫ్ ది అవర్, ద నీడ్ ఆఫ్ ది అవర్ అని వస్తుంది. సో నాది ఒక కోరిక ఏంటంటే ప్రతి ఒక్క భారతీయుడికి ఏ జబ్బు వస్తే కూడా ఫస్ట్ పోయిన డాక్టర్, ఫస్ట్ పోయిన చాయిస్ షుడ్ ఆఫ్ మెడిసిన్ సిస్టమ్ షుడ్ బి ఆయుర్వేద. అది వచ్చే వరకు నేను ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన విలువ ఏంటనేది ఫస్ట్ తెలియాలి. దానిలో ఇప్పుడు ఒక్కటి చూడమ్మా, ఒక్క ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరన కానీ హోమియోపతి డాక్టర్ దగ్గరన ఒక చిన్న తుమ్ములు జలుపు వస్తే ఎవ్వరు పోరు. అన్ని చోట్ల తిరిగి అన్ని తగ్గలేని పరిస్థితిలోనే ఇలాంటి డాక్టర్స్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది, నాలాంటి డాక్టర్స్గా రావడం. అలా అన్నీ తగ్గలేని పరిస్థితుల్లో మా దగ్గర వచ్చి ఇన్ని కొన్ని రోజులు తగ్గిపోతుందంటే ఏ శాస్త్రం గొప్ప అమ్మ. కానీ నేను ఇప్పుడు ఆయుర్వేదం చాలా గొప్పది, అది తప్ప వేరే ఏం సిస్టమ్ లేదని కాదు. ఎవ్రీ సిస్టమ్ షుడ్ కో ఎగ్జిస్ట్. అల్టిమేట్ గోల్ ఈస్ వెల్ఫేర్ ఆఫ్ పేషెంట్.
పేషెంట్ మంచి కావాలి, ఇంకా అదేం లేదు. అక్కడ అలోపతి చాలా చాలా ట్రీట్మెంట్లు, అలోపతి చాలా మంచిది, కొన్ని ట్రీట్మెంట్లు హోమియోపతి మంచిది, కొన్ని ట్రీట్మెంట్లు యునాని మంచిది, యునాని, న్యాచురోపతి, ప్రాణిక్ హీలింగ్, టిబెటన్ మెడిసిన్, చైనీస్ ట్రెడిషన్ మెడిసిన్, బ్యాంగ్లెటో థెరపీ, అలాగే అక్యుపంచర్, అక్యుప్రెషర్, దర్ ఆర్ సో మెనీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇప్పుడు ఒక్క సిస్టమ్ చాలా గొప్పది, అన్ని వాళ్ళే ఇది ఉండదండి. ఈ సిస్టమ్ అనేది ఎందుకు వస్తుంది అండ్ ఎందుకు ఈ సిస్టమ్ అని నిలబడుతుంది? సో ఎవ్రీ సిస్టమ్ కలిసి ఉండాలి, పేషెంట్ మంచిది కోసం మాత్రం ఉండాలి అనేది నా తమ. అంటే ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో ఏదైనా మనకి త్వరగా పని అయిపోవాలన్నట్టు చూసుకుంటారు, బేసికల్లీ దానివల్లనే అలోపతికి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతుండొచ్చు. తలనొప్పి వస్తుంది. ఓకే, తలనొప్పి క్యాన్ బి కొన్ని కారణాలతో, నిన్న రాత్రి నిద్ర సరిగా రాలేదు దానికి రావచ్చు, జలుపు దిక్కలి, సైనసైటిస్ దిక్కలి రావచ్చు, బ్రెయిన్ ట్యూమర్ దిక్కలి కూడా తలనొప్పి రావచ్చు, లేదా మనకు ఎవరికి తెలియని కారణంలాగా ఇప్పుడు అందరు ఫ్యాషన్ లాగా తిరుగుతున్న మైగ్రేన్ దిక్కలి కూడా తలనొప్పి రావచ్చు. సో నేను దీనికి దేనికి మెడిసిన్ ఇవ్వాలి? ఫస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్ పెయిన్ కిల్లర్. పెయిన్ కిల్లర్ ఇస్తే ఏం చేస్తుంది? ఆ నొప్పిని మనకు తెలియకుండా చేయడం జరుగుతుంది. ఆ నొప్పికి కారణం మనం వెతకట్లేదు, ఎందుకు తలనొప్పి వస్తుంది? ఆయుర్వేదం అలా చూస్తాడు. ఆ తలనొప్పి నిన్న రాత్రి నిద్ర సరిగా లేదు కాబట్టి తలనొప్పి వచ్చిందా, లేదా జలుపు సైనసైటిస్ దిక్కెళ్ళి వచ్చిందా, లేదా ట్యూమర్ దిక్కెళ్ళి వచ్చిందా, లేదా వేరే ఏదైనా ప్రాబ్లం దిక్కెళ్ళి వచ్చిందా, బ్రెయిన్ ఏదన్నా లీషన్స్ ఏదైనా వచ్చింది దానికి దిక్కెళ్ళి వచ్చిందా? సో ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఆయుర్వేదం చాలా అస్సలు ఎవరికి తెలియదు. ఈ మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఆయుర్వేదములో కండికి, ఆఫ్థాల్మాలజీ, కండికి, ఈఎన్టీకి సంబంధించినది చాలా గొప్ప వైద్యం ఉంటుందని ఎవరికి తెలియదు. దానికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది, అది మన మన హాస్పిటల్లో ఉంది, కండికి సంబంధించినది కూడా. సో దెర్ ఇస్ ఆల్ ద సిస్టమ్. ఇప్పుడు నేను 20 ఇయర్స్ అవుతుందమ్మా ఇక్కడ ఇది మొదలుపెట్టి. దానికి ముందు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఆయుర్వేదం అనేది ఏదో చెట్టు మందులు, నాటు వైద్యం ఇట్లా ఉండేది. ఇంకొకటి నేను ఇప్పుడు నొప్పి గురించి చెప్పినాను. ఇప్పుడు మెడ ప్రాబ్లంకి సర్జరీ చేస్తాడు. సర్జరీ చేసినప్పుడు పేషెంట్ ఎన్ని రోజులు అడ్మిట్ ఉండాలమ్మా? కనీసం ఒక వారం రోజులు, లేదంటే 3 రోజులు మినిమం. చిన్న సర్జరీ అయితే కూడా మళ్ళీ ఆ సర్జరీ అయిపోయినాక మళ్ళీ ఆ రిక్యూపింగ్ టైం ఒక 15 డేస్, తర్వాత పేషెంట్ ఫిజియోథెరపీని చేసి నార్మల్కి వచ్చే వరకు ఆల్మోస్ట్ 2-3 మంత్స్ అవుతుంది. నేను ఇక్కడ ట్రీట్మెంట్ వారం రోజుది ట్రీట్మెంట్ ఉంటుంది, చాలా చిన్న కేసు అయితే, లేదా 2 వారాలు, లేదా 1 నెల రోజులు, ఇలా ఇలా పేషెంట్ సివియరిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనది ఏంటంటే ప్రతి ఎపిసోడ్లో మనము ఒక కేస్ స్టడీ ఉంటుంది ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్. ఈరోజు మనం చూపెట్టబోయిన ఒక రిపోర్ట్ ఏంటంటే జస్ట్ వారం రోజులు కంప్లీట్ తగ్గిపోయిన ఒక కేసు. ఓకే, సో అది ఈ వారం రోజు తగ్గిపోయినది చాలా త్వరగా తగ్గిందా, తగ్గిన కేసా? సర్జరీ చేసి 2-3 నెలలు పట్టేది తొందరగా తగ్గిందా? మీరు ఇప్పుడు అడిగింది కదా అలోపతి అందరూ ఎందుకు ఇది చేస్తున్నారు అంటే త్వరగా ఇది అవుతుంది. త్వరగా ఏం అవ్వట్లేదు. యాక్చువల్లీ అక్కడ త్వరగా జరిగేది ఏంటంటే నొప్పి తెలియకుండా భ్రమలు కూర్చోపెట్టడం తప్ప జబ్బుని వేరు నుంచి తీయడం అక్కడ జరగట్లేదు. జబ్బుని వేరు నుంచి తీయడం అంటే సర్జరీ పోవాలి. సర్జరీ పోతే సర్జరీకి ఇన్ని ఇది ఉంటుంది, ఇన్ని ఎపి అండ్ ఎవ్రీ సర్జరీకి అనస్థీషియా ఉంటుంది. అనస్థీషియా ఈజ్ ఆల్సో రిస్క్, సర్జరీ ఈజ్ ఆల్సో రిస్క్. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఆయుర్వేదంలో అసలు లేవు. ఎట్లా అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా అప్పుడు మీరు అడుగుతారు, కొన్ని అందరు చెప్తారు కదా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో మెటాలిక్ ప్రిపరేషన్స్ ఉంది అనేది మీరు అడుగుతారు. అంటే అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఆర్ బేసికల్ ఆఫ్ 3, ఒకటి హెర్బల్, ఒకటి మినరల్స్ ఆర్ హెర్బో మినరల్స్, థర్డ్ ఇస్ మెటాలిక్. ఈ మెటాలిక్ ప్రిపరేషన్ ఉన్న మెడిసిన్స్ తీసుకుంటే తప్పకుండా అది అడగడానికి కొంచెం బాడీ వేడి ఎక్కువ అవ్వాలి, అట్లా 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 ఉంటుంది. అండ్ అది కరెక్ట్గా శుద్ధి చేయలేదంటే అది టాక్సిసిటీ కూడా చేయడం జరుగుతుంది. కానీ మన హాస్పిటల్ నుంచి ఇచ్చేది 99% ఇట్ ఈస్ హెర్బల్ మెడిసిన్స్. మన ఆకుకూర లాంటిది, పప్పు చారు తిన్నట్టు ఉంటుంది, లేదా సాంబార్ వాడినట్టు ఉంటుంది. సో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్. సో మన ఆయుర్వేదిక్లో ఇప్పుడు స్పాండిలైటిస్కి ఎంత టైం నుంచి ఎంత టైం లోపు తగ్గించవచ్చు అంటారు? మనకు వారం రోజులు మినిమం, మ్యాక్సిమం అయితే కొన్ని కేసులు మనం 1 మంత్ 2 మంత్స్ అట్లా పోవడం అనేది కూడా ఉంది. ఎందుకంటే న్యూరోపతి అని వచ్చి నరాలు పడిపోయిన కండిషన్ ఉంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. లేదంటే ఆన్ ఏ జనరల్ ఇది అంటే ఒక 2 వారాలు టు 1 మంత్లు జనరల్ కేసెస్ అన్ని తగ్గిపోవచ్చు. ఒక్కసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తుందంటారా? అది దానికి ఒక ఆన్సర్ ఏంటంటే చిన్న జలుపు నుంచి క్యాన్సర్ దాకా తగ్గించే బాధ్యత మాత్రమే డాక్టర్ది, అది మళ్ళీ రాకుండా చూసేది బాధ్యత పేషెంట్ది. సో పేషెంట్ ఎంత జాగ్రత్తగా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ చాలా జాగ్రత్తగా ఉండదు అనుకోండి, ఈ జబ్బు వచ్చేదే కాదు, మళ్ళీ రావడం అసలు ఉండదు.
జాగ్రత్త లేదనుకోండి తొందరగా రావడం ఉండదు. ఎందుకంటే ఇది పుట్టినప్పుడు కూడా వచ్చిన జబ్బు కాదు, ఇది కోరి తెచ్చుకున్న జబ్బు. మనం చేసిన కొన్ని వృత్తిలు, మనం చేసిన ఒక ఆహార విహార క్రమ పద్ధతి ప్రాబ్లం ఉంది కాబట్టి మనకు అలా రావడం జరిగిన ఒక జబ్బు. థ్యాంక్ యూ డాక్టర్, సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి చాలా చక్కగా వివరించారు. ఇట్స్ మై ప్లెజర్. నమస్తే అమ్మా.